మన రాష్ట్ర పౌరు తీయటం కోసమే ఇద్దరు వచ్చారు. సిగ్గు లేకుండా మేము అలాంటి మనుషులం కాదు. అంటే ఎంత సిగ్గుసేటో వాళ్ళని ఒకసారి గ్రహించుకోమని చెప్పండి. ఈ 7 నెలల నుంచి చూస్తున్నామండి తుగ్లక్ పరిపాలన. ఇంకా తండ్రికే లేని న్యాయం మనకి ఎక్కడ న్యాయం ఇస్తాడు ఆయన? ఆడదానికి అసలు దాన్ని చూడనే చూడట్లేదు. పొలాలు ఇచ్చిన వాళ్ళు రాజధాని రైతులు కన్నీళ్ళు అలా కనపడట్లేదా? ఒక సిగ్గు మాలిన రోజా. మహిళలను ఉద్దేశించి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా అసభ్యకరంగా అయితే మాట్లాడటం జరుగుతుందండి. రోజా గారు కానివ్వండి, వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మహిళలను ఉద్దేశించి ఏదో ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అసలు దీనిపైన మీరేమంటారు? నేను ఈ వైఎస్ఆర్సీపీ కోటే కోరుకుంటున్నానండి. ఈ వాసిరెడ్డి పద్మ గారు ఒకటి, ఈ రోజా గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చినట్టు లేరండి. మన రాష్ట్ర పౌరు తీయటం కోసం ఇద్దరు వచ్చారు. ఈ వచ్చి ఈ తుగ్లక్ పరిపాలన వీళ్ళిద్దరూ చేరి తుగ్లక్ పరిపాలనలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ లేడీస్ని కూడా మేము ఏమి అనదలుచుకోలేదండి. వాళ్ళు ఏంటో నోరు పారేసుకున్నారు కదా అని సిగ్గు లేకుండా మేము అలాంటి మనుషులం కాదు. మేము చాలా పద్ధతి అంటే పద్ధతి అంటే నోరిప్పితే వాళ్ళకంటే అడ్డగోలుగా మాట్లాడవచ్చు, కానీ ఒక మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. మనం అరే మాకు చంద్రబాబు గారు నేర్పింది, దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాము. మేము అట్లా వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడితే మాకు వాళ్ళకి తేడా ఏంటండి? మేము మాట్లాడదలుచుకోలేదు. అలాంటి విషయాలు మేము మాట్లాడడం కాకపోతే వాళ్ళకే అది వదిలేస్తున్నాం వాళ్ళ విజ్ఞప్తికి. ఎందుకంటారా, ఇద్దరు మహిళలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాల్సింది పోయి వెనకలు అవుతున్నారంటే ఎంత సిగ్గుసేటో వాళ్ళని ఒకసారి గ్రహించుకోమని చెప్పండి. అయితే మేడం, ఈరోజు మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి కొందరు రైతులు రావడం మన ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధానిగా ఉండాలని మద్దతు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వలన మా హైదరాబాద్లో కానివ్వండి, మా రాష్ట్రంలో కానివ్వండి, భూముల ధరలు పరిశ్రమలు ఎక్కువగా రావడం జరిగాయి అంటారు అంటూ వాళ్ళు అంటడం జరిగింది. అసలు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఆయన వచ్చిందే అసలు ఈ రాష్ట్రాన్ని పడగొట్టడం కోసం ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాడండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు చేసిందంతా ఆయన కళ్ళు కొట్టుకున్నాడు. చంద్రబాబు 5 సంవత్సరాల్లో ఇంత పరిపాలన చేస్తాడా అని. ఇప్పుడు జనాలలోకి 151 సీట్లు తెచ్చుకొని మంచిగా పరిపాలిస్తాడేమో అనుకొని అందరూ పాపం ఆశపడి ఓట్లేశారు. 151 సీట్లు తెచ్చుకున్నాడు. అట్లాగే మంచిగా పరిపాలిస్తే బాగుండేది. ఈ 7 నెలల నుంచి చూస్తున్నామండి తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ పరిపాలన ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోయింది. ఒక జబ్బు ఇప్పుడు ఎలా వ్యాపిస్తుందో అలాగే తుగ్లక్ పరిపాలన ప్రపంచం రాష్ట్రాలు ఆఖరికి అమెరికా, సౌత్ ఆఫ్రికా అందరూ కూడా మనకి టీవీల్లో చూపిస్తున్నారు. అక్కడ కూడా మద్దతు పలుకుతున్నారండి. ఎందుకు పలుకుతున్నారు? మన అమరావతి కావాలని వాళ్ళకు కూడా అక్కడ నుంచి మద్దతు పలుకుతున్నారంటే మన అమరావతి మీద ఎంత చంద్రబాబు గారు చేసింది ఎంత అభివృద్ధి ఉందో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మనకు మద్దతు పలుకుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళే చెప్పారండి, 3 క్యాపిటల్స్ వద్దు, 3 క్యాపిటల్స్ కట్టి మేము బిల్డింగ్లు ఇక్కడ వదిలేసాం, అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు అని. సౌత్ ఆఫ్రికా వాళ్ళు స్వచ్ఛంగా చెబుతున్నారు, మాకు అక్కడ ఏం జరగలేదు. వాళ్ళ బిల్డింగ్లు కూడా చూపించారండి. ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఒక మహిళగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేనండి ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్తో ఏం మాట్లాడుకొని వచ్చాడో అంటే నేను ఇట్లా చేస్తాను, నీ
తెలంగాణను అభివృద్ధి చేసుకోవయ్యా, నీ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకోమని చెప్పొచ్చినట్టున్నాడు మొన్న వెళ్ళి. శుభ్రంగా కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మన షరీఫ్ గారు ఆయన బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించడం ఏంటి, మన్నలు రద్దు చేయటం ఏంటి, ఇదేం పద్ధతి అండి? అది వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తే ఏం రద్దు చేశాడంటే, వాళ్ళ తండ్రి గారు చేసిందే ఆయన సరిగ్గా చేయలేనప్పుడు ఇంకా ప్రభుత్వాన్ని ఏం వెళ్తాడండి, తండ్రిని పెట్టిందే ఆయన పడేస్తాడు. ఇంకా తండ్రికే లేని న్యాయం, మనకెక్కడ న్యాయం ఇస్తాడు ఆయన? న్యాయం చేస్తాడండి. అందువల్ల ఒకటేనండి, రైతులకి ఏదన్నా అన్యాయం జరిగితే మటుకి ఈ జనాలు ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే ఆ రోజు 30,000 ఎకరాలు కావాలని ఇచ్చినందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రైతులకు అన్యాయం చేయట్లేదండి. ముందు రైతులకి ముందు వాళ్ళని రోడ్డుకెక్కిచ్చేశాడు. వాళ్ళ జీవితాలు ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు అయోమయం అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చి వాళ్ళకి నేను స్థలాలు ఇస్తానంటారు, స్థలాలు ఏం చేసుకుంటారండి? నెత్తికేసి కొట్టుకుంటారా? పండే పంటలో నోటుగాడు కూడి తీసిస్తే ఇప్పుడు ఏం చేసుకుంటారు చెప్పండి? వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళకు పొలాలు వద్దు, ఏమొద్దని అంటున్నారు. వాళ్ళకి ఎట్లా భూమి ఇచ్చారో ఆ భూమి ఇచ్చి రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోమని చెప్పండి. జబర్దస్తులో గుడ్లు ఓడ తీసుకుని సగం ఆఫ్ చేసుకుని ఉండే రోజా లేడీస్ గురించి మాట్లాడిద్ది, అసలు దానికి ఎలాంటి అధికారం లేదు. అసెంబ్లీలో దాని ప్రవర్తన ఎలా ఉంటుందంటే జనం అందరూ చూస్తున్నారయ్యా. రోజని అసెంబ్లీలో ఎలా చూస్తున్నారంటే ఆడదానికి అసలు దాన్ని చూడనే చూడట్లేదు. సిగ్గుందా రోజాకి? సిగ్గుంటే చంద్రబాబు పెట్టిన భిక్షతో వైఎస్ఆర్సీపీకి వెళ్ళి నువ్వు చంద్రబాబును మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు సిగ్గు లేదు. వాసిరెడ్డి పద్మ గారు కూడా ఏం మాట్లా, మహిళా కమిషనర్ అయ్యుండి మహిళకి లక్షలు లేకోకుండా మగుళ్ళని ఇంట్లో పెట్టి ఆడవాళ్ళు అచ్చో సాంబోతులలాగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు. వాళ్ళ మగుళ్ళు ఏం చేస్తున్నారయ్యా? మా మగుళ్ళు మేము అందరం కలిసి రోడ్డు మీద ఉన్నాం, పొలాలు ఇచ్చిన వాళ్ళు, రాజధాని రైతులు, కన్నీళ్ళు అలా కనపడట్లేదా? అలా కనపడుతున్నాయి కదా. అలాంటప్పుడు నువ్వు అచ్చో సాంబోతులలాగా మగాళ్ళు ఇళ్లలో ఉండారు అని అంటానికి సరిపోద్దా? అసెంబ్లీలో రోజా సైకిల్ చేసి సిట్టుకులేసి అట్లా ఎంత బిహేవియర్ చేస్తుందంటే దానికే తెలియట్లేదు. నిజంగా ఒక సిగ్గుమాలిన రోజా, నిజంగా దాని బతుకు వేస్ట్. అసెంబ్లీలో దానికి సీట్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సిగ్గుపడాలి. కేంద్రంలో ఉన్నటువంటి ఉభయ సభలకి వెళ్తుంది, అక్కడ డిస్కషన్ అవుతుంది, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, ఎందుకంటే దీన్ని వ్యతిరేకించాల్సిందైనా ఆమోదించాల్సిందైనా కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి. మరి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరూ కూడా స్పందించకపోవటం కూడా శోచనీయంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. కేవలం వారు రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇటువంటి నాటకాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నిజంగా రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి రాజధానిని అమరావతిగా కొనసాగించడం కోసం కృషి అనేది వారిది కనిపించట్లేదు అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు.